మిత్రులందరికీ నమస్కారం. నా విద్యార్థులకు శుభాశీస్సులు. మిత్రులారా, ఈ నెల అంటే నవంబర్ 22వ తేదీన ఆదివారం రోజున ఉపాధ్యాయ మిత్రులతో ముచ్చటించే కార్యక్రమాన్ని ఒకదాన్ని రూపకల్పన చేసినాం. ఎందువల్లంటే జాతి నిర్మాణాన్ని నిర్దేశించే వ్యక్తులు ఉపాధ్యాయులు. ఆ సమయం ఆసన్నమైంది. ఉపాధ్యాయులు విద్యార్థుల్ని సంపూర్ణ వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తీర్చగలిగేటువంటి మార్గదర్శకులు. సమాజంలో మార్పుకు దోహదకారులు ఉపాధ్యాయులు. మరి ఆ ఉపాధ్యాయులు విద్యార్థుల్ని అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా మార్చినప్పుడు అలాంటి వ్యక్తుల సమూహమే సమాజం. ఆ సమాజం మారినట్లయితే దేశం మారుతుంది. కాబట్టి మన జాతి నిర్మాణానికి కానీ జాతి భవిష్యత్తుకు కానీ ఉపాధ్యాయులు ప్రధాన సూత్రధారులు. మరి అటువంటి ఉపాధ్యాయులతో ఒక చక్కటి ముచ్చటించే కార్యక్రమం, అంటే వివిధ రంగాల్లో నిష్ఠానితులైనటువంటి ఆచార్యులను పిలిపించి ఆన్లైన్ ద్వారా లేదు వర్చువల్ మీటింగ్లో వారితో ముచ్చటించే కార్యక్రమం, అంటే ఒక విద్యార్థి భావోద్వేగాలు ఏ విధంగా పెంపొందించుకోవాలి, అంటే భావోద్వేగాలను ఏ విధంగా అదుపులో ఉంచుకోవాలని, అంటే దాన్నే భావోద్వేగాల ప్రజ్ఞ ఎమోషనల్ కోయెషెంట్ అని కూడా అంటాం. ఆ ఎమోషనల్ కోయెషెంట్ని ఏ విధంగా అభివృద్ధి చెందించుకోవాలి, దానిలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి అన్న విషయంపై చెట్టినాడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండ్ హాస్పిటల్స్ చెన్నై నుండి శబరి శ్రీధర్ గారు, అక్కడ సైకియాట్రీ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ డాక్టర్ శబరి శ్రీధర్ గారు ఉపాధ్యాయులతో ముచ్చటిస్తారు. అట్లానే మరి విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవడానికి అధ్యాపకుని పాత్ర ఏమిటి అన్న దాని మీద విశ్రాంత ఆచార్యులు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ విశ్వనాథన్ గారు చర్చిస్తారు. అట్లానే నాట్ టు టాక్, హౌ టు టాక్, ఏమి, అలానే నాట్ టు థింక్, హౌ టు థింక్, ఏమి ఆలోచన చేయకూడదు, ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటి విషయంపై అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి చెందినటువంటి తరగతుల్లో శిక్షణ ఇచ్చేటువంటి నిపుణులు డాక్టర్ నాగరాజరావు గారు ఉపాధ్యాయులతో చర్చిస్తారు. అట్లానే మరి కౌమార దశలో ఉన్నటువంటి బాలబాలికల్లో వచ్చే మార్పులు ఏమిటి, వారిలో నైతిక విలువలను ఏ విధంగా పెంపొందించాలి అనేటువంటి విషయంపైన ప్రొఫెసర్ వర్గీస్ వైద్యన్ గారు, వీరు కాలికట్ విశ్వవిద్యాలయం అధ్యాపకులు, వారు వివరించడం జరుగుతుంది. సరే, వీటన్నిటితో పాటుగా డ్రీమ్ విత్ అంబిషన్, లీడ్ విత్ కన్విక్షన్, అంటే కలలు కనండి ఆశయంతో, ఒక ఉదాత్తమైనటువంటి ఆశయంతో విద్యార్థుల్ని నడిపించండి విశ్వాసంతో అనే అంశంపై నేను మాట్లాడతాను. సో ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో ప్రధాన ఉద్దేశం ఏమంటే మన ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంగా పెట్టి వారి అనుభూతులు, వారి అనుభవాల్ని మనం పంచుకుంటూ ఉపాధ్యాయుడిగా మాకున్న అనుభవాల్ని, అనుభూతిని వాళ్ళతో పంచుకుంటూ కొన్ని నైపుణ్యాలను, గతంలో వారికి తెలిసినటువంటి నైపుణ్యాలైనా, నేర్చుకున్నటువంటి నైపుణ్యాలైనా, మరి అనేక వేల మంది విద్యార్థుల్ని తయారు చేస్తున్నటువంటి ఈ ఫ్యాకల్టీతో గనక చర్చించినట్లయితే కొన్ని కొత్త విషయాలు వారు నేర్చుకుని ఆ నైపుణ్యాలని తరగతి గదిలో ఉపయోగించి
విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి విశేషంగా కృషి చేయగలరనేటువంటి ఒక సత్సంకల్పంతో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 3160D తరపున మా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్, విద్యావేత్త, విద్యా సంస్థల అధిపతి లైన్ చిగురుపాటి వరప్రసాద గారి తోడ్పాటుతో ప్రోత్సాహంతో మా గవర్నర్ యొక్క పట్టుదల, మా గవర్నర్ పారిశ్రామికవేత్త, చలనశీల గవర్నర్ లైన్ పుట్టగొండ వెంకట సతీష్ కుమార్ గారి పట్టుదలతో, అట్లానే మా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కూడా ఒక విద్యాలయాలు నడుపుతున్నారు, వారికి కూడా విద్యా సంబంధిత విషయాలపై మెండుగా ఆసక్తి కలిగినటువంటి వారు, వారి సహకారంతో మరి అనేక మంది పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఒక తోటి ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయ మిత్రులందరినీ కూడా ఆదివారం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుని మరి మీ అనుభవాలు మాకు పంచి మా ఫ్యాకల్టీ పంచుకునేటువంటి అనుభవాలు అనుభూతులను మీరు తీసుకుని అందరం కలిసి విద్యార్థుల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేద్దాం అనేటువంటిది తెలియజేస్తూ మీరందరూ కూడా ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇది కేవలం ఉపాధ్యాయులకి మనం కొన్ని విషయాలు తెలియజేస్తే ఆ విషయాల్ని వారు ఉపయోగించుకుని విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి పాటుపడతారనేటువంటి సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమే కానీ ఇక దీనికి ఉచితంగా ఈ కార్యక్రమం ఉంటుంది. అంటే ఏ విధమైనటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. మరి ఈ కార్యక్రమం పూర్తయినటువంటి తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా సర్టిఫికెట్స్ ప్రదానం చేయబడతాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరొక్కసారి ముక్కలిత హస్తాలతో అభ్యర్థిస్తూ సెలవు. శుభం భూయాత్.